హాయ్, నా పేరు వెంకటేష్. ఈరోజు మనము రెండు రాష్ట్రంలో వచ్చినటువంటి కార్టూన్స్ ఆంధ్రజ్యోతి, ఈనాడు, V6, సాక్షి ఇలాంటి ప్రముఖ పేపర్లో వచ్చినటువంటి కార్టూన్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో మనం ఒక చూసుకున్నట్లయితే మన టీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ని నొక్కి పారేస్తున్నట్లుగా ఒక కార్టూన్ అయితే గీసిండ్రు. అవును, మరి తెలంగాణలో అయితే కాంగ్రెస్ పరిస్థితి ఇట్లనే ఉంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ అయితే బలం చూపిస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రము కింద మీద పడుతుంది అని చెప్పవచ్చు. అదే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు బీజేపీ పార్టీలోకి కానీ లేదంటే టీఆర్ఎస్ పార్టీలోకి కానీ వెళ్ళిపోతున్నారు. మరి ఇంకో కార్టూన్ చూసుకుంటే ఇది కాంగ్రెస్ పైనే గీసిండ్రు. పాదయాత్ర చేయాలా, బస్సు యాత్ర చేయాలా అని కాంగ్రెస్ వాళ్ళు తేల్చుకోలేకపోతుంది. ఒకరేమో పాదయాత్ర చేద్దామని అంటుండ్రు, కానీ మరొకరు బస్సు యాత్ర చేద్దామని అంటుండ్రు. పార్టీ లీడర్లో గొడవలు ఎక్కువైపోతున్నాయి, అందుకే ఒకరు పాదయాత్ర అంటే ఇంకొకరు బస్సు యాత్ర అంటే అంటుండ్రు. వీళ్ళు బస్సు అన్నారు అనుకో, వాళ్ళేమో పాదయాత్ర అంటుండ్రు. ఇట్లా కాంగ్రెస్ లో గొడవలు కామనే, కానీ ఈ మధ్య ఎక్కువైనాయి. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న నాయకుల మధ్య, ఇప్పుడు వచ్చేటోళ్ళ మధ్య రోజు పంచాయతీలే. తెలంగాణలో వచ్చేది మా ప్రభుత్వమే అని అమిత్ షా అన్నట్టుగా ఒక కార్టూన్ అయితే గీసిండ్రు. ఓకే సార్, మీ ప్రభుత్వమే అయినా మరి ముఖ్యమంత్రిని ఎవరిని నియమిస్తారు సార్ అని ఒక విలేకరి అడిగితే అమిత్ షా గమ్మునున్నట్లుగా గీసిండ్రు. తెలంగాణలో కూడా బీజేపీయే అధికారంలోకి వస్తారని అమిత్ షా అన్నారు. కానీ ఇక్కడ మిగతా రాష్ట్రాల్లో చెప్పినట్లుగా సీఎం ఎవరు అని హైకమాండ్ నియమించలేకపోతున్నారని చెప్పవచ్చు. హే, ఇదేంది రామ్ దేవ్ బాబు మొత్తం సుట్టివాడేసిండ్రు, అయినా ఈ కింద ఒక ఆమె ఎర్రసీర కట్టుకొని ముక్కు నుంచి పొగలు వస్తున్నాయి, అసలు ఏంది? అయినా రామ్ దేవ్ బాబాకి ఈ కార్టూన్ కి సంబంధం ఏందో తెలుసా? మొన్న ఆడవాళ్ళని ఏమన్నా తెలుసా, మహిళలు బట్టలు లేకపోయినా అందంగా ఉంటారని చెప్తుండు. అయినా మహిళలు బట్టలు లేకుండా అందంగా ఉంటాయని అనొచ్చా? అయినా బాబా ఏంది ఆ మాటలేంది? అసలు ఎవరైనా అట్లా అంటారా? అందుకే మహిళా లోకానికి కోపం వచ్చింది. మహిళా లోకానికే కాదు, మనకి ఏం వస్తుంది? అదే ఈ కార్టూన్. ఇట్లుంటది భయ్యా.